హాయ్ ఫ్రెండ్స్, అందరూ నమస్కారం అండి. ఫ్రెండ్స్, ఈరోజు మనకి గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు ప్రొబేషన్ క్లియరెన్స్ సంబంధించి తిరుపతి జిల్లా నుంచి ఒక అప్డేట్ అయితే వచ్చింది ఫ్రెండ్స్. అది మనకి ఈరోజు న్యూస్లో అయితే వచ్చింది. సో అది మీకు తెలియడానికి వీడియో చేస్తున్నా ఫ్రెండ్స్. అందులో దీంట్లో అయితే ఒక ఇంపార్టెంట్ పాయింట్ అయితే మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. ఈ నెల 6న అయితే అధికారిక ప్రకటన మన స్టేట్ నుంచి స్టేట్ గవర్నమెంట్ ఇస్తుందని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఆ న్యూస్ ఏదో చూద్దాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇక్కడైతే 750 మందికి మాత్రమే ప్రొబేషన్ పెండింగ్ అని చెప్పేసి టైటిల్ పెట్టారు ఫ్రెండ్స్. మిగతా ఉద్యోగులందరూ 4490 మంది ఈరోజు నుంచే రెగ్యులర్ ఉద్యోగులుగా చలామణి అయ్యేలాగా ఇక్కడ చెప్తున్నారు ఫ్రెండ్స్. అధికారిక ప్రకటన అయితే ఇంకా రాలేదు, బట్ కలెక్టర్ గారు అయితే ఈ డీటెయిల్స్ని తెప్పించుకొని వీళ్ళందరూ ఇంకా రెగ్యులర్ ఉద్యోగస్తులని న్యూస్కి చెప్పినట్టుగా ఇక్కడ ఇచ్చారు ఫ్రెండ్స్. ఇక్కడ ఎవరైతే 750 మంది ఉన్నారో వీళ్ళందరూ కూడా డిపార్ట్మెంట్ టెస్ట్ పాస్ కాకపోవడం, అలాగే వీళ్ళ మీద డిస్ప్లే యాక్షన్స్ పెండింగ్ ఉండడం, కొంతమంది డిపార్ట్మెంట్ టెస్ట్కి ఎగ్జామ్కి ఆబ్సెంట్ అవడం వల్ల ఇలా జరిగింది. అలాగే ఇక్కడ 2 శాఖల్లో అయితే 100% మందికి ప్రొబేషన్ డిక్లరేషన్కి అర్హత సాధించినట్టుగా చెప్తున్నారు ఫ్రెండ్స్. మహిళా పోలీసులో 289 మంది ఉంటే వాళ్ళందరూ కూడా ప్రొబేషన్ డిక్లరేషన్కి అర్హత సాధించినారనమాట. అలాగే విద్యుత్ శాఖకు సంబంధించి ఎనర్జీ అసిస్టెంట్లు 643 మంది ఉంటే వాళ్ళు కూడా ప్రొబేషన్కి అర్హత సాధించినట్టుగా చెప్తున్నారు ఫ్రెండ్స్. సో ఇక్కడ మనకి ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే రాష్ట్ర స్థాయిలో ప్రభుత్వం దీనిపై ఈ నెల 6న అధికారికంగా ప్రకటించనుందని సమాచారం అనేసి ఇక్కడ ఒక పాయింట్ మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. సో ఇది చెప్పడానికి మీకు ఈ వీడియో చేశాను ఫ్రెండ్స్. ఇంకేమన్నా అప్డేట్స్ వస్తే మన ఛానల్ తెలియజేస్తూ ఉంటాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.